శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పినికి అందెళ్ళు, కింద వారి సింహల మీద వారి పక్షులు, పక్షులు పది వృక్షాలు, మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా రాసిన, బ్రహ్మదేవుడా రాసిన, రాజపల్లన్న దేశపతిలింగ మా బట్లు భైరవుడా, సాలహి గంబాల సద్రమండ రూపము, ఏడు గండాల మీద ఏడు లింగాల మీద, తల కది నామ రాగుజలి రూపము, వెనకది నామర ఏక చిత్తారి గొడుగు, రేపల్లి చెన్నై దిరుగొట్టి దుర్గయ్య పొగలు సాక్షిగా, పదు తిరగని పన్న పూలు, గట్టు తిరగని గన్నెర్లు, సద్దు తిరగని సంపెంగ వేనలు, సకల సూత్రాల సమేటి గంగా, చిన్నటి గంగా, పెద్దటి గంగా, పన్నెండు వస్తాల భాగరథి గంగా, తొమ్మిది వస్తాల దమకటి గంగా, కొసగంగ, రడగంగ, రక్త గంగా, నూనె కుండల ఉండే నునుపుల గంగా, తేనె కుండలే ఉండే తేలేటి గంగా, పాలకుండలే ఉండే పాతాల గంగా, సొప్పవెళ్ళల్లో తెప్పల గంగా, గంగ నూలేందే గడి ఆగలేము, శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరు క్షావ లేదు, మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా, రోమ రోమాన శంకరోమ రోమలింగం, కాలన గజలు గడు దర్శనాలు, కలియ పరీక్షలు, ముఖన భూత చంద్రం దాసుకుని నచ్చిన చిత్రకన్య దాసుకుని పదినాలుగు స్థలం ధరించిన మాంగళ్ళు, మాయన్నా చిన్న ఇరభద్ర కమస్ దేవి దూలూరి లాచూరి మతం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి, భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడే సకం పాట విధి, చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ కుమార, కిణర జయించిన ఆనందీషు సత్యనారాయణ, నా సాటిగా నాలా పలక దర్శన, ఎరకల దేవిచ్చిన పుట్టినది నా బుల కొసుందరి కర్రవిచ్చిన కైలాసవతి, డోలున పంబలను పంబాల జోడున, బయలవనిది బ్యాగల కట్టన సాకలం సదర సవర్ణన, బ్యాగరెంటిది లదిగంపన వడ్ల వానిది బర్షన, కమ్మరెంటిది కొలిమిన సాలానే బంగరాన, సరసమైన వాటాన బాలన్ బంగరాన, బగరం దాని బొడ్డుగంటన మాదిగింటి గూటాన, పెద్దల నాటి పెద్దమ్మనంటి, దండుమారమ్మనంటి, పల్లెలమ్మనంటి, ఈడుగులమ్మనంటి, ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే, ఒళ్ళో ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఈ అన్నలకొక రూపం, ఊనల ఊషినంటే ఈ గడలమ్మనంటే ఈ సూదులమ్మనంటే, కనకాల కట వేసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మలని శరణము, ఏడుగు రక్క జల్లెళ్ళము, ఏకంగా ఉన్నాము, తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారం, నగర పెద్దలు ముఖ్యమైన వాళ్ళందరూ నీ సేవలో చాలా సంవత్సరాలుగా, నీవే జగన్మాత గని మహాకాళి గని, నీకు చేసినటువంటి పూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని, జనాలందరూ సంతోషంగా ఉండాలని, అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల కండువుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశయతో చాలా బాగా చేస్తున్నారు తల్లి. ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు. సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి పూజంతా రాత్రి జరగనే జరిగింది, చక్కగా జరిగింది. నీ యొక్క ఈ పూజా విధానంలో సంతుష్టత తెలియజేయాలని కోరుకుంటున్నాం. మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకున్నానమ్మ, నాకు ఎటువంటి లోపం లేకుండా నేను చేసినందుకు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ గత ఏడు మీరు నాకు వాగ్దానం ఇచ్చారు, కానీ అది మాత్రం మరిచిపోయారేమి, ఎందుకు రావాలక అమ్మా? ఆశీర్వదించావు, నీకు నేను చేస్తామని ఖచ్చితంగా ఇచ్చావు, గళాన్ని ఎందుకు చెయ్యాలి అంటే దానికి గళం కావాలి కదా, మా నగర కొత్తలకి దానికి తగ్గట్టు గళాన్ని ఇయ్యి, ఖచ్చితంగా ఆ క్రియ జరిగే తీరుతుంది, జరగాలనేటువంటి ఆశీర్వాద ఆశీస్సులతో నీకు వేడుకోవడం జరుగుతోంది. కాబట్టి దానికి
గలాన్ని వారికి ఎల్లవేళలా కలగజేసి వారు నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలగజేస్తూ ఆ నువ్వు అనుకున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారు తల్లి. దానికి గలాన్ని ఇస్తూ ఉత్తరోత్తర ఇక్కడికి గానలు రావడం ఆలస్యమైంది. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజ మేము చూస్తున్నటువంటి ఈ సమయంలో అత్యద్భుతంగా జరిగింది. జనాలు ఎక్కడా నిలబడకుండా చక్కగా ఆలయంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. కాబట్టి గలాన్ని ఏ విధంగా ఇస్తావు, ఎక్కడి లోకల నా ఆశలని ఆ అనుకూలం చేస్తావు అనేది తెలియజేయండి. కావలసినంత బలాన్ని ఇచ్చినాను కానీ తప్పకుండా ఇస్తాను, కానీ మీ వెంటనే ఉంటా బాలక నేను, కానీ మీరు మాత్రం నాకు అడ్డుకున్నారంటే సరిలేరు బాలక. మీ తోడుండి నేను జరిపించుకునేదాన్ని నేనున్నాను కదా. వర్షాలు మట్టుకో తప్పనిసరిగా వస్తాయి, కానీ కొంచెం వడుదొడుకు అవుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి, మీరు మాత్రం భయపడకండి. మీరు చాలా సంతోషం తల్లి, భయపడడం అనేది నువ్వు ఉండగా మాకు జరిగే ఆశ లేదమ్మా. నీ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇంకొకటి, చాలా సంతోషంగా వర్షాలను ఇస్తా అన్నావు. ఈ సంవత్సరం జనంలో ఉన్నటువంటి కసికిల్ల బాలాదులని ఉత్తరోత్తర మళ్ళా వచ్చే సంవత్సరం జరిగేటువంటి నీ జాతరకి వీళ్ళందరినీ కాపాడి అందరికీ ఆయురారోగ్యాలని కలుగజేసి అందరినీ చల్లగా చూస్తూ మళ్ళీ వచ్చేటువంటి జాతరకి దీనికి రెట్టింపు విధంగా జాతర జరిగే విధంగా మా నగర పెద్దలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి బలాన్ని ఇచ్చి నీ యొక్క జాతరని చేయించుకో తల్లి. అదే నీ ఆశీర్వాదంలో నేను ఎక్కడికి వెంట ఉంటానని చెప్పావు, చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ యొక్క ఉత్తరోత్తర జరిగేటువంటి క్రియలన్నిటికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేయి తల్లి. తప్పనిసరిగా బాలక, నా వచ్చిన వద్దకొచ్చిన ప్రజలందరినీ సంతోషంగా ఆనందంగా ఉండలే కాపాడే భారం నాది. ఆరు కాలికములు నాడితే నాముని వల్లతోటి బేకే భారం నాది. ఎటువంటి లోపం లేకుండా చూసుకునేదాన్ని నేను, కానీ మీరు మాత్రం 5 వారాలు నాకు తప్పనిసరిగా సాకబెట్టండి. నాకు నైవేద్యం కొబ్బరికాయలే తప్ప మరి ఏది లేదురా బాలక, అందులోనే నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. మీరు మట్టుకు మీ ఇంటింటి గడప గడపను కాపాడే భారం కూడా నాది. కొన్ని విషయాలు బయటికి తెలియదు కాబట్టి జరగాల్సిన కూజలన్నీ జరగడమే కాక నైవేద్యాలన్నీ కూడా చాలా ఆనందంగా జరిగినాయి తల్లి. నువ్వు దాంతో సంతోషపడి దీన్ని బయటికి తెలియనియకుండా మాకు సహకరించి నీ కూజలో ఏమి లోపం జరగకుండా నగర పెద్దలు చాలా చక్కగా చేయించారు తల్లి. దాంట్లో సంతోషపడి నువ్వు ఆశీర్వదించు చాలు. తప్పనిసరిగా బాలక, మీరు చేసిన క్రియలన్నీ పూజలన్నీ కొన్ని బయటికి చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పనివి కూడా ఉంటాయి. నా కడుపులో దాచుకునేదాన్ని నేను నన్ను కదరా బాలక, తప్పనిసరిగా నేను దాచుకునే ఉంటాను. ఏది బయట పెట్టాలో ఏది బయట పెట్టాలో నాకు మాత్రమే తెలుసు. సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నారు, మీరు ఏ పూజలు చేసినా కానీ సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నా. మీరు మాత్రం మర్చిపోకండి, ఏడు వచ్చేసరికి నాకు తప్పనిసరిగా జరిపించండి. 5 వారాలు అందరూ ముత్తైదులు చాతనైన వాళ్ళందరూ నీకు శాఖలు సమర్పించుకుంటారు తల్లి. చాలా సంతోషమైనటువంటి విషయం.